మైటీవీ ప్రేక్షకులకు నమస్కారం. అక్టోబర్ నెలలో 12 రాశుల వారికి ఏ విధంగా ఉంటుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిగా మేషరాశి వారు. ఈ నెలలో ఈ మేషరాశి వారికి అంతా మంచి ఫలితాలు ఏర్పడవు. వ్యాపార వ్యవహారాలు ఆశించిన విధంగా సాగవు. నూతన పెట్టుబడులు నష్టములను ఏర్పడే సూచనలు కలుగుతాయి. ధనాదాయం తక్కువ లేదా సామాన్యంగా ఉంటుంది. ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి మంచి ఫలితాలే కలుగుతాయి. మిత్రుల మాట తప్పడం వలన కొన్ని ఇబ్బందులు ఫాలో అవుతారు. కుటుంబ సభ్యుల యొక్క ప్రవర్తన ఆందోళన కలిగిస్తుంది. మీలో ఉన్నటువంటి ఏకాగ్రత లోపిస్తుంది. ఆత్మ నూన్యత వలన బాధపడే సూచనలు ఉన్నాయి. 19వ తేదీ తదుపరి పరిస్థితులు మెరుగుపడతాయి. నూతన అవకాశాలు లభిస్తాయి. చేపట్టిన పనులకు సహాయ సహకారాలు లభిస్తాయి. ఈ మాసంలో ప్రయాణాలు వాయిదా వేయటే మంచిది. విద్యార్థులు శ్రమించవలను. విదేశీ ప్రయత్నాల వలన ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి. రాజకీయాలలోని వారికి కోర్టు తగాదాలు లేదా పదవి గండం ఉండే సూచనలు ఉన్నాయి. మాసాంతంలో సంతాన సౌఖ్యం కలుగును. వృషభ రాశివారు. ఈ నెలలో ఈ రాశివారికి అనుకూల శుభవార్తలు అందుతాయి. దీర్ఘకాలిక ప్రణాళికలు రచించుటకు ఈ మాసం అనుకూలమైనది. కుటుంబం యొక్క సహకారాలు లభిస్తాయి. ఆర్థిక విషయాలు ప్రోత్సాహకరంగా ఉండును. ధార్మిక కార్యక్రమాలకు ధనం ఖర్చు అవుతుంది. ధనాదాయము ఈ నెలలో సామాన్యంగానే ఉంటుంది. పనులు సకాలంలో పూర్తి చేసుకుంటారు. ద్వితీయ తృతీయ వారాలలో ఉద్యోగంలో ఉన్నవారు శుభవార్తలు వింటారు. పై అధికారుల వలన ఎన్నో మన్ననలను కూడా పొందుతారు ఈ రాశివారు. మిథున రాశివారు. ఈ రాశివారికి ఈ నెలలో ప్రథమ ద్వితీయ వారాలలో తండ్రి వర్గం వారికి మంచిది కాదు. విరోధుల వలన మానసిక అశాంతి కలుగును. వాహన సంబంధమైనటువంటి సమస్య లేదా ప్రమాదాలు కలిగే సూచనలు కూడా ఉన్నాయి ఈ రాశివారికి. స్త్రీల వలన ఆకస్మిక సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా వ్యవహరించండి. ఏకపక్ష నిర్ణయాల వలన సమస్యలు ఎక్కువ చేసుకుంటారు. 15వ తేదీ నుంచి అనుకూల వార్తలు వింటారు. కుటుంబ పరిస్థితులు చక్కబడతాయి. విదేశీ ప్రయత్నాలు సఫలమవుతాయి. మీ యొక్క వైవాహిక జీవనంలో వివాదాలు కలిగి వారికి ఒక శుభమార్పు అనేది సంభవించబోతుంది. బంధుమిత్రులను దూరం చేసుకోకూడదు. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు ఈ నెలలో ఈ రాశివారు. కర్కాటక రాశివారు. ఈ నెలలో వారసత్వ లేదా స్థిరాస్తి సంబంధ వ్యవహారాలలో పితృవర్గీయులతో వివాదాలు ఏర్పడే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. వ్యాపారస్తులకు ప్రభుత్వ సంబంధమైనటువంటి చికాకులు ఏర్పడతాయి. మిత్రుల వలన నమ్మక ద్రోహం ఏర్పడే సంఘటనలు ఎన్నో జరుగుతాయి. కాబట్టి ఏదైనా విషయంలో జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా మిత్రుల విషయంలో జాగ్రత్త వహించడమే మంచిది. పెద్దల సహకారం లేదా సలహాల వలన ఉద్యోగ జీవనంలో అభివృద్ధి పొందుతారు. కుటుంబానికి శాశ్వత ప్రయోజనాన్ని కలుగు చేసే నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబానికి ఆర్థిక భద్రత ఏర్పడుతుంది. ఈ మాసంలో 11, 12, 13వ తేదీలో ఒప్పందాలు చేసుకుంటారు. నూతన వ్యక్తులను కలవటం, ముఖ్యమైన నిర్ణయాలను తీసుకోవటం మంచిది కాదు. సింహరాశివారు. ఈ నెలలో ఈ రాశివారికి ఇబ్బందులు ఏర్పడతాయి. అవమానాలు ఎదుర్కొంటారు. ఏదో ఒక మానసిక అశాంతి బాధలు కలిగించును. ప్రయాణాల్లో భయాందోళనలు కలుగును. రహస్య కార్యాచరణ వలన సమస్యలు ఎదుర్కొంటారు. ఉద్యోగ జీవనంలో అనిశ్చితి కొనసాగును. ఆశించిన వ్యక్తుల నుండి సహకారం ఆలస్యంగా లభిస్తుంది. జీవిత భాగస్వామి సంబంధిత వ్యక్తులకు పీడగా ఉండు సూచనలు ఉన్నాయి. ఈ మాసంలో రాహుకేతువులకు శాంతి జపములు జరిపించుకోట ఎంతైనా అవసరం ఈ రాశివారు. కన్యా రాశివారు. ఈ నెలలో ఈ రాశివారికి అంతగా ఆశించిన ఫలితాలు ఏర్పడవు. స్థిరాస్తి వ్యవహారాలు కొద్దిగా నష్టపడతాయి. వ్యాపార వ్యవహారాదుల్లో ఆకస్మిక నష్టం ఏర్పడే సూచనలు ఉన్నాయి. ప్రయత్నాలు కలిసి రావు. అధికారుల ఒత్తిడి వలన శ్రమ అధికమవుతుంది. లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయలేరు. తరచుగా
దుస్వప్నాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి. మాతృవర్గం వారికి ఆరోగ్య సమస్యలు వస్తాయి. చివరి వారంలో విందు వినోదాలలో చురుకుగా పాల్గొంటారు. ధనాదాయం కొద్దిగా తగ్గుతుంది. తులారాశివారు, ఈ నెలలో ఈ రాశివారికి కుటుంబ మిత్రులతో విహారయాత్రలు ఏర్పడే సూచనలు ఉన్నాయి. సంపూర్ణ ఆరోగ్యాన్ని అనుభవిస్తారు. ఆనందోత్సవాలలో కాలాన్ని గడుపుతారు. ధనాదాయం సామాన్యంగానే ఉంటుంది. ఇతరుల పట్ల ఉన్న అనుమానాలు తొలగిపోతాయి. నూతన పరిచయాలు అభివృద్ధిని కలిగించేను. యువ దంపతులకు సంతాన సిద్ధి వలన అమిత ఆనందాన్ని పొందుతారు. ఈ మాసంలో 22 నుంచి 29వ మధ్య కాలంలో ఉద్యోగ జీవితంలో నూతన ప్రగతిని పొందుతారు. మిత్రుల సహకారంతో లక్ష్యాలను పూర్తి చేయగలుగుతారు. ప్రయాణాలు అంతగా ఫలించవు. మాసాంతానికి పరిస్థితులు అనుకూలంగా ఉండటం వలన చక్కటి మానసిక ఆనందం కూడా ఏర్పడుతుంది. వృశ్చిక రాశివారు, ఈ నెలలో ఈ రాశివారి కుటుంబ సభ్యులలో ఒకరికి తీవ్ర అనారోగ్య సమస్యలు ఏర్పడే సూచనలు ఉన్నాయి. ముఖ్యంగా తండ్రి వర్గం వారికి మంచిది కాదు. కార్యదీక్షతో వ్యవహరించి ఉద్యోగ లక్ష్యాలను పూర్తి చేస్తారు. ధనాదాయం సామాన్యంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య ఏకాభిప్రాయం లోపిస్తుంది. అనవసర పట్టుదల వలన సొంత వారితో విభేదాలు ఎదుర్కొంటారు. మిత్రుల సహకారంతో కొంతవరకు లక్ష్యాలను చేరుకుంటారు. వ్యాపారాలు సామాన్యంగానే ఉంటాయి. ఈ మాసంలో 11, 13, 18, 27వ తేదీల్లో ప్రయాణానందు జాగ్రత్త అవసరం. చివరి వారానికి ధన వ్యయం పెరుగుతుంది. ధనుర్రాశివారు, ఈ నెలలో ఈ రాశివారికి ఆర్థికంగా కొద్దిపాటి ఒడిదుడుకులు ఏర్పడతాయి. ఊహించిన రీతిలో ఒక ధన నష్టం ఏర్పడే అవకాశం కూడా ఉంది. నూతన పెట్టుబడులు ఈ మాసంలో మంచి ఫలితాలను ఇవ్వవు. ద్వితీయ వారంలో ధన వ్యయం అంచనాలు దాటును. ఉద్యోగ కార్యాలయంలో రాజకీయాలకు దూరంగా ఉండటం మంచిది. ఈ మాసంలో నూతన రుణాలు తీసుకొనుట లేదా ఇతరుల రుణాలకు హామీలు ఇచ్చుట మంచిది కాదు. ఈ మాసంలో ఈ రాశివారు శనికి శాంతి జపములు జరిపించుకునుట మంచిది. మకర రాశివారు, ఈ మాసంలో పరిస్థితులు అంత అనుకూలంగా ఉండవు. వ్యాపార వ్యవహార ఉద్యోగ విద్యా వ్యవహారాల్లో ఒక నష్టం ఏర్పడే సూచన ఉంది. ఆకస్మిక వివాదం ఒకటి ఏర్పడును. నూతన ప్రయత్నాలకు పూర్తి స్థాయి శక్తిని వినియోగించాలి. పట్టుదలను కోల్పోకూడదు. ఆటంకాలు ఎదురైనా విజయం చేకూరు సూచనలు ఉన్నాయి. సంతానంతో వ్యతిరేకత ఏర్పడి కుటుంబ వాతావరణం ఉద్రిక్తంగా ఉండును. తృతీయ వారం చాలా నిరాశజనకంగా ఫలితాలు ఏర్పడు గ్రహ సూచనలు కలవు. కుటుంబ సభ్యుల పట్ల శ్రద్ధ చూపాలి. ప్రయాణాలు ముఖ్యులను కలిపే ప్రయత్నాలు వాయిదా వేసుకోవడం మంచిది. ఈ మాసంలో 17, 18, 21, 22వ తేదీలు అంత అనుకూలమైనవి కావు. కుంభరాశివారు, ఈ నెలలో ఈ రాశివారికి మేనమామ వర్గీయులకు మంచిది కాదు. వ్యాపార వ్యవహారాలు ధనాదాయం సామాన్యంగా ఉంటుంది. గృహ జీవనంలో కొద్దిపాటి అశాంతి నెలకొడు సూచనలు ఉన్నాయి. తక్కువ స్థాయి స్త్రీలతో పరిచయాల వలన సమస్యలు ఎదుర్కొని సూచనలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్త వహించండి. నూతన ఆదాయ మార్గాల కోసం చేసే ప్రయత్నాలు లాభిస్తాయి. వాయిదా వేసిన పనులను పూర్తి చేయగలుగుతారు. ఈ మాసం చివరి వారంలో దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు. శారీరక అలసట కలుగుతుంది. ఈ మాసంలో 13, 19, 25, 26వ తేదీలు అంత అనుకూలమైనవి కావు. మాసాంతంలో ఆత్మీయులతో సంతోష సమయం లేదా విహారయాత్రలకు అవకాశం కూడా ఉంది. నూతన వాహనాల కొనుగోలుకు ఈ మాసం అంత అనుకూలమైనది కాదు. మీనరాశివారు, ఈ నెలలో ఈ రాశివారికి వైవాహిక జీవన సమస్యలు తొలగిపోతాయి. ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఎన్నో లాభాలు కలుగును. ధనాదాయం సామాన్యంగా ఉంటుంది. వ్యక్తిగత జీవనంలో సంతోషాలు ఎన్నో పొందుతారు. ప్రవాస జీవన ప్రయత్నాలకు విఘ్నాలు తొలగిపోతాయి. ఎవరైతే విదేశీ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి మంచి ఫలితాలే అందబోతున్నాయి. వ్యాపారాలు చేసేవారు ఎన్నో లాభాలను గడిస్తారు. నూతన వాహనం ఆశించిన కోరిక సిద్ధిస్తుంది. సంతానం పట్ల శ్రద్ధ వహించవలను. వారి యొక్క ఆర్థిక సంబంధమైనటువంటి ప్రవర్తన కొద్దిపాటి ఆందోళన కూడా కలుగచేయును. గృహ వాతావరణం ప్రోత్సాహకరంగానే ఉంటుంది. గృహానికి నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. నూతన మిత్రవర్గం ఏర్పడును. మార్కెటింగ్ రంగంలోని వారికి శారీరక శ్రమ అధికమగు సూచనలు కలవు.
గృహ వాతావరణం ప్రోత్సాహకరంగానే ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.